Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu ku kante meeda kunuku lekunda chestunna Botsa vivadaspada vyakhyalu cheyadamlo mantri Botsa Satyanarayana chala mundu untaru. ప్రత్యర్థులకు నిద్రపట్టని రీతిలో ఆయన చేసే కామెంట్స్ ఉంటాయి. దాంతో ఆయన మైండ్ గేమ్ మాస్టర్గా వైసీపీలో అనతి కాలంలోనే గుర్తింపు పొందారు. తాజాగా బొత్స సత్యనారాయణ మరోసారి బాంబులు పేల్చి విపక్షాల రియాక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా రాజధాని అమరావతిలోనే ఉండాలని పోరాడుతున్న చంద్రబాబు టార్గెట్గా ఆయన కామెంట్స్ను చూస్తున్నారు విశ్లేషకులు. అమరావతి నుంచి రాజధాని ఏ క్షణంలో అయినా విశాఖ తరలి వెళ్లేందుకు రంగం సిద్ధమైంది. ఇది బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్య. అయితే దీనికి షరతులు వర్తిస్తాయన్న రీతిలో న్యాయస్థానంలో ఈ అంశం పెండింగ్లో ఉన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. కోర్టులో ఉన్నా కూడా రాజధాని ఎలా తరలించవచ్చునన్న అంశం ఇప్పుడు వైసీపీ పరిశీలిస్తున్నట్లు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల ద్వారా స్పష్టమైంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు అండుకో స్పందన ఎలా ఉండబోతుందన్నది చూడాలి. స్థానిక ఎన్నికల్లో అపూర్వ విజయం తరువాత వైసీపీకి రాజధాని అంశంపై లైన్ క్లియర్ అయింది. ఒక రకంగా ప్రధాన విపక్ష అధినేత చంద్రబాబు పదే పదే ఎన్నికల సభలో మూడు రాజధానులపై ఈ ఎన్నికలను రెఫరెండం అని చెప్పేశారు. దాంతో ప్రజా మద్దతు ఉన్నదని పూర్తి క్లారిటీ వచ్చేశాక ఇక ఆగేది ఏముందన్నది అధికార పార్టీ ఆలోచనగా ఉంది. ఇక ఎంతో కాలం వేచి చూడవలసిన పని లేదని ముందు తట్టాబుట్ట తరలించి మిగిలిన వ్యవహారాలు న్యాయ సమీక్షకు వదిలిపెట్టాలన్నది జగన్ బృందం వ్యూహంగా కనిపిస్తోంది. దానికి అనుగుణంగా బొత్స సత్యనారాయణ వంటి వారు పదునైన వ్యాఖ్యల బాణాలు వదులుతున్నట్లే కనబడుతోంది. మరి దీనిని చంద్రబాబు అండుకో ఎలా అడ్డుకుంటారో చూడాలి.